నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరును యథాతథంగా కొనసాగించాలని సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి డేగ ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఐ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయం నుండి పాత బస్ స్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వరకు ద్విచక్ర వాహనాలతో ర్యాలీ జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు కొనసాగించారని అల్లర్లు సృష్టించిన వారిని కఠినంగా శిక్షించారని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డేగా ప్రభాకర్ జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును కోనసీమ జిల్లాకు పెడుతూ ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ప్రకటించడాన్ని సిపిఐ స్వాగతిస్తుందన్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరును వ్యతిరేకిస్తూ కోనసీమ జిల్లాలో అల్లర్లకు కారుకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దోషులను సమగ్రంగా విచారించి భవిష్యత్తులో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఏరియా కన్వీనర్ ఉప్పులూరి హేమశంకర్, కె కృష్ణమాచార్యులు తదితరులు పాల్గొన్నారు.